నాణ్యతా లోపం వల్లే మేడిఘట్ట బ్యారేజ్ వంతన కుంగిందని టీపీసీసీ అధిష్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. పంప్ హౌస్లు మునిగినప్పుడు కాంగ్రెస్ నేతలు వెళ్లనివ్వలేదని, ఇప్పుడు వరదలు లేకుండానే బ్యారేజ్ వంతన కుంగిపోయిందని తెలిపారు. దీనిపై కేంద్రం ఇప్పటికైనా విచారణ జరిపించాలని అన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావుకు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని స్పష్టంగా వాళ్ళు ఆరోపణలు చేసిండ్రు. నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి, మేము సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని మాట్లాడిండ్రు. ఈరోజు ప్రధానమంత్రిని, హోంమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకు ఈ ప్రాజెక్టు మీద విచారణకు ఆదేశించలేదు? ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా విచారణ చేసి దాని మీద సిట్టింగ్ జడ్జి చేత నిర్ణయాలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? కానీ రాహుల్ గాంధీ గారు చెప్పిన 48 గంటల లోపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపము, వాస్తవాలు కుంగిపోవడం ద్వారా బయటకు వచ్చినాయి.